sorry ass DJ. Hi friends, welcome back to my channel. Friends, ilanti photo meeru kuda edit cheskovalante manaki రెండు అప్లికేషన్స్ అయితే ఉండాలి. ఒక స్నాప్సీడ్ వచ్చేసి పిక్సార్ట్. సో ఈ రెండు అప్లికేషన్ అయితే ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, సో ఓపెన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీ ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని టూల్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్యూన్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మీ యొక్క ఫింగర్ని పెట్టండి. సో డిస్ప్లే పైన మీ యొక్క ఫింగర్ని పెడితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఫస్ట్ వన్ వచ్చేసి బ్రైట్నెస్ అనమాట. సో ఫోటోలో బ్రైట్నెస్ లేకపోతే ఒక 10% అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సాచ్యురేషన్ ఉంటుంది, సాచ్యురేషన్ వచ్చేసి మొత్తం 100% అయితే ఇంక్రీజ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కూడా మనకి ఒక 50% అయితే పెట్టుకోండి. సో ఇది ఒక 50% పెట్టుకుంటే మనకి ఫోటో అనేది కొంచెం కలర్ అయితే వచ్చేస్తుంది. సో 50% పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐలైట్స్ అనమాట. సో ఐలైట్స్ వచ్చేసి మొత్తం ఇంక్రీజ్ చేసేసేయండి, 50% ఇంక్రీజ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత మనకి చేసేసిన తర్వాత పైన కింద టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూ ఎడిట్స్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ట్యూన్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే పిక్ వస్తుంది. వచ్చేసిన తర్వాత పిక్ని జూమ్ తీసుకొని, సో ఇక్కడ ఫేస్ ప్యాన్ మన రెడ్ కలర్ వచ్చింది కదా, మీ యొక్క ఫింగర్తో ఇలా రబ్ చేశారనుకో మనకి ఆ రెడ్ అనేది పోయి మనకి మామూలు ఫేస్ అయితే వస్తుంది. ఇంతకుముందు ఫేస్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏం చేంజ్ కాకుండా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే మనకి స్కిన్ ఉందో అక్కడ మీ యొక్క ఫింగర్తో ఇలా రబ్ చేసేయండి. చేసేసిన తర్వాత మనకి ఇక్కడ కింద వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఉంది కాబట్టి హ్యాండ్స్ని కూడా ఇలా మీ యొక్క ఫింగర్తో ఇలా రఫ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న హ్యాండ్ని కూడా రబ్ చేసేస్తున్నా చూడండి. సో ఇలా మొత్తం రబ్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసారు కదా, చూసుకొని మనకి ఫేస్ అనేది ఎక్కడ ఏం కలర్ అడితే రాలేదు. సో ఇప్పుడు మనకి ఇందులో అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ పిక్సార్ట్ అప్లికేషన్ అయితే పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేయాలి అదే పిక్ని. సో ఆటోమేటిక్గా మనకి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయి మనకి పిక్ అయితే ఇలా సెండ్ అయ్యి ఇందులోకి అయితే వచ్చేస్తుంది. ఇందులోకి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ టూల్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో టూల్స్ అనేది దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇందులో మనకి అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి ఇందులో ఈ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఉంది కదా, సో ఈ ఫిఫ్త్ దాని మీద ట్యాప్ చేయండి. ఫిఫ్త్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో దీన్ని ఇలా మీరు మీ యొక్క ఫింగర్తో ఇలా స్క్రాల్ చేస్తుంటే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. సో నేను ఎడిట్ చేసిన కలర్ రావాలంటే మీరు కరెక్ట్ 50% పెట్టుకోండి, పెట్టుకుంటే మనకి ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఫేస్ పైన అండ్ డ్రెస్ మీద కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా, అది ఎట్లా రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. పైన మనకి ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఉండి ఫేస్ పైన అన్ని కలర్స్ అనేవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం మేర్ కలర్ అనేది పర్లేదు కాబట్టి మనకి ఇక్కడ బ్రష్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఆడ ఇంత ఇట్లా డ్రా చేయండి. డ్రా చేసేస్తే ఆటోమేటిక్గా మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద పక్కకి స్క్రాల్ చేస్తుంటే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ వస్తుంది, బార్డర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత అవుట్ బార్డర్ మొత్తం లక్ చేసి ఇన్లైన్ ఉంది కదా, సో దాని వచ్చేసి 1% పెట్టుకుని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మనకైతే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ షేర్ సింబల్ పైన యారో మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి మనకి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. మీకు గ్యాలరీకి సేవ్ కావాలంటే ఇక్కడ గ్యాలరీ మీద ట్యాప్ అయ్యి సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ వీడియో ఎడిటింగ్ నచ్చే మాత్రం ఫోటో ఎడిటింగ్ నచ్చే మాత్రం ఒక లైక్ చేయండి, అలా మంచి అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.